ప్రభువైన యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన నామములో దేవుని పాదసన్నిధిలో చేరి దేవుని మాటలు వింటకు ఆసక్తి కనపరుస్తున్న ప్రతి ఒక్కరికి మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. ఎందుకనగా లోక రక్షకుడును లోకమునకు వెలుగైన యేసుక్రీస్తు యొక్క శిలువ ధ్యానాల ద్వారా పాల్గొంటున్న మనలో ఒక ఉన్నతమైన సత్యాన్ని గమనించాలి. ఎందుకనగా ఆయన శిలువ యాగము ద్వారా పాపులు కొన్న మనకు చేసిన ఆ ఉపయోగము, లేక ఆయన శిలువ యాగం ద్వారా పాపులు కొన్న మనకు కలిగిన ఆశీర్వాదకరమైన ఆ నడిపింపు ఏమిటంటే, మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం, మొట్టమొదటి పాపక్షమాపణ ఇచ్చాడు. ఈ పాపక్షమాపణ పొందడానికి దేవుడు మనకిచ్చిన హెచ్చరిక ఏమిటి, ఆయన బోధించిన సువార్త ఏమిటి అని అంటే మారు మనసు పొందాలి. ఈ మారు మనసు పొందిన అనుభవం మనలో ఉన్నప్పుడు జరగవలసిన క్రియ అంటే పరిశుద్ధాత్మ ఉండాలి. అందుకనే యోహాను అపొస్తలుల కార్యగ్రంథం 2:38 మనం చదువుకున్నాం కదా, మారు మనసు నిమిత్తము పాపక్షమాపణ పొంది మరో బాప్తిసం తీసుకుంటే అప్పుడు పరిశుద్ధాత్మైన వరాన్ని పొందుతామన్న సత్యాన్ని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపరచడం. మారు మనసు లేకుండా నేను ఆత్మతో నింపబడ్డాను, లేక మారు మనసు లేకుండా నేను పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందానని చెప్పుకోవటం ఎంత ఆలోచన ఎంత తప్పు అన్న సత్యాన్ని మనం ఆలోచించేవారుగా మనం ఉండాలి. ఎందుకనగా దేవుడు మారు మనసు అనేది ఒక ప్రక్రియగా దేవుడు చేస్తున్నాడు. మానవుని పాప జీవితంలో పాపపు శరీరంలో ఈ మారు మనసు అనే ప్రక్రియ జరగకుండా దేవుని ఆత్మ ఉండటం అసాధ్యమన్న సత్యాన్ని లేఖన భాగం ద్వారా మనకు స్పష్టంగా తెలియపరచాం. మారు మనసు అంటే ఇంకొక దానికి సాదృశ్యంగా ఇంకొక సంఘటన కూడా చెప్పుకోవచ్చు, లోకం మీద ఆశ ఉండకూడదు. లోకంలో ఉన్న ఆ ధనాపేక్ష కానీ, లోకంలో శరీరాశ నేత్రాశ జీవడం అనే వాటి మీద కూడా ఆశ ఉండకుండా ఉండటమే మారు మనసు పొందిన అనుభవం. ఎందుకనగా ఈ శరీరాశ నేత్రాశ జీవడం అనేది అది లోకంలో ఉన్నది. అది ఎక్కడ నుంచి అనగా ఏదైనా తోట నుంచి ప్రారంభించబడి యేసుక్రీస్తు మరణానికి ఆయన జన్మకు ముందు కూడా ఉన్నదే. ఆ జన్మకు ముందు ఉన్న తరుణంలో దేవుడు 400 సంవత్సరాలు విడిచిపెట్టి ఆయన 400 సంవత్సరాల తర్వాత ఈ లోకములో ఆయన జన్మ ద్వారా, ఆయన పునరుద్ధానపు జన్మ ద్వారా ఆ ఉన్నతమైన కార్యాలు జరిగించడానికి ఇష్టపడ్డాడు. ఎందుకనగా ఆయన 400 సంవత్సరాలు మౌనంగా ఉన్నప్పటికీ కూడా పాపులుగానే జీవించడానికి ఇష్టపడ్డారే తప్ప నీతిమంతులుగా జీవించడానికి ఇష్టపడలా, పరిశుద్ధులుగా జీవించడానికి ఎవరు కూడా ఇష్టపడాల. దేవుడు దూరస్తుడైన అపవాదికి సమర్పిస్తులుగా జీవిస్తున్న వారండి దేవుడు అనుగ్రహింపు చేసిన ఆత్మ సంబంధమైన జీవితాన్ని వాళ్ళు కోరిపోయారు. అటువంటి ఆయన స్వరూపంలో ఉన్నారు కనుక దేవుడు మనల్ని ప్రేమించి ఏం చేశాడనగా తన ప్రియకుమారుని యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. ఆయన ప్రియకుమారుని యేసుక్రీస్తుని లోకానికి పంపించడానికి ఆయన 400 సంవత్సరాలు ఆయన దీర్ఘశాంతం కలిగిన వాడయండి ఆయన ఆలోచన చేశాడు. ఒక గొప్ప ప్రణాళిక, పాపులుగా జీవిస్తున్న మన పట్ల గొప్ప ప్రణాళిక చేసుకున్న వాడే ఉండి 400 సంవత్సరాల తర్వాత ఆయన కుమారుని లోకానికి పంపించాడు. ఈ 400 సంవత్సరాలు పంపించిన తర్వాత ఏం జరుగుతుంది అనగా, అప్పుడు పంపించిన వాడి గురించి ఇప్పుడు లెక్కపు చూస్తే 2022 సంవత్సరాలు అయింది. 2021 సంవత్సరం కంప్లీట్ చేసుకొని 22 సంవత్సరాలకు ప్రవేశించింది, 3వ మాసంలోనికి ప్రవేశించాం. ఇప్పటి వరకు కూడా మన జీవిత విధానంలో మారు మనసు అనుభవం కనపడుతుందా లేదా అనేది మనం పరిశీలన చేసుకోవాలి. ఎందుకనగా మారు మనసు ఉంటే 3 గుణాలు మనలో ఉండవు. 1 శరీరాశ ఉండదు, 2 నేత్రాశ ఉండదు, 3 జీవపోటమ ఉండదు. ఈ 3 క్రియలు కాక అర్థం ఏమిటి అని అంటే, నేత్రాశ అంటే ఏమో చూచింది మనం పొందాలి. ఎవరో ఏదో సంపాదించుకున్నారు, లేక ఎవరో ఏదో చేశారు దాన్ని చూసాం, అది ఏ విధంగా సంపాదించాలి, అది మోసపూరితమైన రీతిలోనా, లేక అజ్ఞాన రీతిలోనా, లేక అబద్ధాలు చెప్పిన రీతిలోనా, లేక దొంగతనము ద్వారా అయినా సరే దాన్ని సంపాదించిన ఆలోచన మనకు, ఎందుకనగా కంటితో చూసింది మనం పొందాలన్న ఆలోచన ఉంటుంది. 2వది శరీరాశ. శరీరాశ అంటే శరీర కోరికలు, శరీరేచ్ఛలను మనం కలిగిన వారమై ఒక స్త్రీని మోహపుతూపు చూస్తే అది పాపముగా ఎంచబడుతుంది. మనం ఏదైతే ఆ శరీరాశను నెరవేర్చుకోవడానికి అనేక రకాలైన ప్రయత్నాలు చేస్తూనే ఉంటాం. ఈ శరీరాశ నెరవేర్చేవారు క్రైస్తవులు లేరా? శరీర నేత్రాశ కలిగిన వారు క్రైస్తవులు లేరా? అంటే క్రైస్తవులే కాకుండా సేవకులు లేరా అని అంటే ఉన్నారు. కారణం ఏమిటి అని అంటే, లేఖన భాగాన్ని మనం స్పష్టంగా గమనించాలి, వారు దేవుని సంబంధమైన జీవితాన్ని జీవించడానికి వారు ఇష్టపడ్డవారు కాదు, కానీ లోక సంబంధమైన జీవితాన్ని జీవిస్తూ లోకములు ఏదో నేత్రాశ కలిగి శరీరాశ కలిగి జీవబడమ్మాన్ని కలిగి లోకములు జీవించడానికి ఇష్టపడుతున్నారు తప్ప పరలోక రాజ్యమైన అనుభవాన్ని కలిగి జీవించినట్టుగా లోకములు కానీ శరీరేశ్వరు కానీ నేత్రాశని కానీ జీవడం పెంటగా ఎంచుకున్న వారు కాదు. అలా ఎంచుకున్న వారు ఎవరైనా ఉన్నారంటే పౌలు గారు, ఆయన ఎంతో జ్ఞానాన్ని కలిగిన వ్యక్తిగా ఉన్నాడు.
ఆయన గమానియేలు అయితే పాదము దగ్గర ధర్మశాస్త్రాన్ని బహుగా నేర్చుకున్న వ్యక్తిగా ఉండి ఒక ఉన్నతమైన జ్ఞానయుక్తమైన జీవితాన్ని కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. ఆయన లోకములో జీవించిన వ్యక్తిగా ఉన్నప్పుడు తనకి ఆస్తిపాస్తులు కూడా ఉండవచ్చు. అటువంటి వాటన్నిటి కూడా ఆయన ఏమనుకున్న ఆయనకు పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, ఆయనకి జ్ఞానం ఉంది, ధర్మశాస్త్ర జ్ఞానం ఉంది, అన్నీ ఉన్నాయి. అయినప్పటికీ యేసుక్రీస్తును కలిగిన తర్వాత, క్రీస్తును పొందిన తర్వాత, యేసుక్రీస్తును ఎరిగిన తర్వాత ఆయన వాటన్నిటి పెంటగా ఎంచుకొని క్రీస్తు కొరకు బ్రతకడానికి ఇష్టపడ్డాడు. అది మారు మనసుకి సాదృశ్యంగా కనపడుతుంది. మారు మనసు అంటే నేత్రరాశిని చంపుకోవాలి, శరీరాశిని చంపుకోవాలి, అదే రీతిలో జీవపుడంబాన్ని కూడా చంపుకోవాలన్న ఆలోచన మనలో జరగాలి. ఎందుకనగా జీవపుడంబం అంటే అతిశయించడమే, మన కొరకు గొప్పలు కోరుకోవడమే. అదిగో పలాని వారు అలా చేశారు ఇలా చేశారని మన గురించి చెబుతుంటే మనం ఎంతో గొప్పగా ఆలోచిస్తుంటాం. అదంతా కూడా జీవపుడంబం సాదృశ్యంగా కనపడుతుంది. కనుక క్రైస్తవులకు జీవిస్తున్న మనలో పరిశుద్ధాత్మ అనబడిన ఆ శక్తి లేక పరిశుద్ధాత్మ చేరిన ఆ ఆత్మ నింపుదల క్రైస్తవుల్లో ఉండాలి అనంటే మారు మనసు పొందిన అనుభవం ఖచ్చితంగా ఉండాలి. ఎందుకు పరిశుద్ధులుగా జీవించాలి అనంటే వాక్యమే చెబుతున్న మాట, నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులే జీవించాలని చెప్పిన మాట లేఖన భాగంలో మనం చూస్తూ ఉంటాం. లేవే కాండములు చెప్పబడిన మాట అది. అదే రీతిలో మొదటి పేతురు పత్రికలో కూడా ఆ మాటను మనం చదువుదాం. ఇక్కడ మొదటి పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 14-16 వచనం రాయబడిన మాటను నేను చదువుతాను, దయచేసి గమనించాలని కోరుతున్నాం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీ కొన్ని ఆశ అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండు. అంటే ఈ పరిశుద్ధతను కోల్పోవడానికి గల కారణాలు ఏమిటి అంటే అక్కడ అంటున్నమాట, పూర్వము అజ్ఞాన దశలో మీకున్న ఆశను అనుసరించి ప్రవర్తించటం వల్ల దేవుడు మనకి మారు మనసు అనుభవాన్ని కలగచేసి రక్షణ అనే భాగ్యాన్ని ఇచ్చి ఈ రక్షణ పొందిన మనలో దేవుని ఆత్మను స్థిరపరచుటకు ఒక ఉన్నతమైన కార్యాలు జరిగిస్తున్నాడు. మనము దేవునితో సహవాసాన్ని కలిగి జీవించకపోయినా, దేవుని యందు పరిపూర్ణ విశ్వాసాన్ని కలిగి జీవించకపోయినా, ఆయన తన ఉచితమైన కృప చేత మనకు కాసిన కాపుదల అనుగ్రహింప చేస్తూ ప్రతి కావలసిన ప్రతి అవసరం కూడా ఆయన ఉచితంగానే తీరుస్తున్నాం. తీరుస్తున్న ఆయన పట్ల ఎలా ఉండాలంటే పరిశుద్ధత కలిగిన అనుభవానికి రావాలి. పరిశుద్ధత అంటే ఏమిటి అని అంటే అక్కడ అంటాడు, పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి. ఆశ ఏమిటి? పూర్వం మనకు ఉన్నవేంటి? పూర్వ పితరులకు లేక ఆ పాపములు జీవిస్తున్న వారికి ఉన్నవేంటి? నేత్రాశ, శరీరాశ, జీవడము, ఇవే అజ్ఞాన దశలో ఉన్న ఆశలను అనుసరించి ప్రవర్తింపకంటే ఆ మూడింటిని అనుసరించి ప్రవర్తింపకుండా ఏం చేయాలంట, విధేయులకు పిల్లలవై. అక్కడ స్పష్టంగా రాయబడినమాట ఏమంటాడు, వ్రాయబడిన ప్రకారము కాగా మీరు విధేయులకు పిల్లలై అన్న మాట చూస్తున్నాం. అంటే మారు మనసు పొందిన మనలో ఇంకో క్రియ జరగాలి. ఏమిటి ఆ క్రియ అంటే విధేయత. మారు మనసు పొందిన మనకు అనేక శ్రమలు కలుగుతున్నాయి, అనేక బాధలు కలుగుతున్నాయి, అనేక నిందలు కలుగుతున్నాయి. ఇవన్నింటిని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే విధేయత అనే గుణాన్ని నేర్చుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆయన శరీరధారికి లోకానికి వచ్చి ఆయన విజ్ఞాపన చేస్తూ ప్రార్థన చేస్తూ యాచించు కూడా ఆయన ఏం చేశాడంటే యేసుక్రీస్తు తన తండ్రి యొక్క విధేయతను నేర్చుకున్న వాడే ఉన్నాడు. ఆయన శ్రమ పడుతున్నప్పటికీ కూడా తండ్రి యొక్క విధేయతను, తండ్రి పట్ల ఏమిటి ఆ విధేయత అంటే తండ్రి దేని కొరకు ఈ లోకానికి నన్ను పంపించినాడు, తండ్రి దేని కొరకు ఈ లోకానికి నన్ను పంపించి నా ప్రాణాన్ని కోరుకుంటున్నాడో అది నేను ఖచ్చితంగా నెరవేర్చాలి, అది ఖచ్చితంగా నేను తూచా తప్పక నెరవేర్చుకున్నట్టుగా నన్ను నేను తగ్గించుకొని దేవుని వైపు తిరిగి తండ్రికి నేను విధేయత కలిగిన వాడే ఉండాలన్న సత్యాన్ని ఆయన లోకంలో మాదిరి జీవించే విధానం మనం చూస్తున్నాం. అందుకని అక్కడ అజ్ఞాన దశలు అన్నమాట, అంటే జ్ఞానము లేని దశలు. ఇప్పటికీ కూడా మనం అజ్ఞాన దశలో నుండి ఏం చేస్తున్నామంటే మనకుండిన ఆశను నెరవేర్చుకోవడానికి. ఏమిటి ఆశ? ఏదో చేయాలి, ఎవరో ఏదో చేశారు కాబట్టి మనం కూడా చేయాలి, ఎవరో ఏదో పెట్టారు కాబట్టి మనం కూడా పెట్టాలి. ఇదే ఆలోచన తప్ప అది దేవుడిచ్చిన తలంపు ప్రకారంగా మనకిచ్చిన ఆ నడిపింపు ఏమిటో, మనకిచ్చిన ఆలోచన ఏమిటనే సత్యాన్ని మనం గ్రహించలేకపోతున్నాం. కనుక దేవుని యొక్క వాక్యంలో మనం పరిశుద్ధత కలిగి జీవించే అనుభవానికి మనం రావాలంటే ఒకటి కావాలి, ఒకటి విధేయత కావాలి, రెండోది అని అన్నాడు అజ్ఞాన దశలో కాకుండా జ్ఞానుల వలె ఈ లోకంలో జీవించే విధానాన్ని కలిగి ఉండాలి. అందుకనే ఎఫెసీ సంఘానికి పౌలు గారు చెప్పిన మాట మన అందరికీ తెలుసు, దినములు చెడ్డవి కనుక మీరు అజ్ఞాన వల్ల కాక జ్ఞానులై నడుచుకొని చెప్పిన మాట లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపోస్తాం. ఎందుకనగా దినములు చెడ్డవి కాదు, దినములలో దేవుడు ఆ రోజులు ఇచ్చిన దినాలు ఈ రోజులు మనకి ఇచ్చాడు, కానీ దినములు చెడ్డవి కాదు, దినాల్లో జీవిస్తున్న మానవుడు మానబడిన పాపి చెడ్డవాడు. ఈ చెడ్డవాడుగా జీవిస్తున్న ఈ చెడ్డ జీవిత విధానం అది మంచి జీవితంగా మార్చబడాలంటే అజ్ఞానుల వల్లే కాక జ్ఞానుల వల్లే జీవించాలన్న సత్యాన్ని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపోస్తాం. ఎందుకనగా మనం పరిశుద్ధత కలిగి జీవించాలని దేవుడు తన రక్తాన్ని చిందించాడు.
మనం పవిత్రత కలిగిన వారమే జీవించడానికి ఒక ఉన్నతమైన కార్యాలను ఆయన చేసిన సత్యాన్ని మనం గమనించాలి. ఆయన బలి అర్పణ గురించి మనకు అవగాహన లేకుండా, ఆయన శిలువ యాగం గురించి మనం అవగాహన లేకుండా నేను క్రైస్తవుని అని చెప్పుకోవడం ఎంత అసమానంగా కనబడుతుందో, అంత అబద్ధమైన ఆలోచనగా కనబడుతుందో మనం పరిశీలన చేసుకోవాలి. ఎందుకనగా దేవునికి వాక్యములో ఆయన బలి అర్పణ చేసిన కారణం, ఆయన శిరులు మన పాపం నిమిత్తం ఎందుకు వరకు ఆయన ప్రాణాన్ని పెట్టాడంటే మన పాపక్షమాపణ పొంది, అంటే మారు మనసు నిమిత్తము పాపక్షమాపణ పొంది బాప్తిసాన్ని తీసుకున్న మనం పరిశుద్ధులుగా జీవించాలి. అంటే ఈ పరిశుద్ధత దేని కొరకు అని అంటే అక్కడ అంటున్నమాట, అజ్ఞాన దశలో ఉన్న ప్రవర్తన మనం విడిచిపెట్టాలి. అజ్ఞాన దశలో ఉన్న మన ఆశను అనుసరించిన ఆ ప్రవర్తన మనం విడిచిపెట్టి దేవుని కొరకు బ్రతకగలిగిన అనుభవంలోకి రావాలి. మన ఆశ, మన కోరిక, మన వాంఛ అంటే నేను ఆత్మను రక్షించాలి, నశించిపోతున్న ఆత్మల పట్ల నా ప్రణాళిక ఏమిటో, నా ప్రయాస ఏమిటో, నా ఆలోచన ఏమిటో అది నెరవేర్చుకున్నట్టుగా దేవుని మీద సహవాసం కలిగి దేవునితో సత్సంబంధాన్ని కలిగి ఆయన ద్వారా ఉన్నతమైన నడిపింపును కోరుకునేవారుగా మనం ఉండాలి. మనము నడిపింపబడేవారుగా ఉండాలి అని అంటే వాక్యం చెప్తున్న మాట, ప్రలాపించు ప్రవక్త అయిన యిర్మీయా భక్తుడు చెప్తున్న మాట అంటే మీరు ప్రార్థన చేయుచుండగా నేను మిమ్మల్ని నడిపించేదను అన్నమాట లేఖన భాగాలు మనం చూస్తున్నాం. అంటే మనం దేవుని నడిపింపు కోరిన వారమే ఉండాలంటే మనుషుల మీద ఆధారపడకుండా ఆత్మైన దేవుని పాదశంత చేరి ఆయనకు విజ్ఞాపన చేసేవారుగా, ఆయనకు ప్రార్థనలు చేసేవారుగా, ఆయన యాచన చేసేవారుగా మనం ఉండగలిగితే ఆయనే తన ఉచితమైన కృపతో మనకు కాసిన సహాయ సహకారాలను అందిస్తాడు అన్న సత్యాన్ని లేఖన భాగం. మనం ఏ విధంగా నడవాలో, ఏ విధంగా మన సంఘాన్ని నడిపించాలో, ఏ విధంగా నశించిపోతున్న ఆత్మలు దేవుని వైపు తిప్పడానికి వారిని ప్రయత్నం చేయాలన్న సత్యాన్ని మనం ఏ విధంగా తెలుసుకోవాలంటే ప్రార్థించటం ద్వారానే తప్ప, అది మానవుల మీద ప్రయాసపడటం కాదు, మానవుల మీద ఆధారపడే విధానం వల్ల కానే కాదు. పితరులు జీవించిన కాలంలో లేక మిషనరీసీ లోక అన్య దేశమైన మన దేశానికి వచ్చి వారు చేసిన కార్యం అంటే ఏ రాజుల దగ్గరికి, ఏ అధికారుల దగ్గరికి వారు వెళ్ళా, ఏ నాయకుల దగ్గరికి వారు వెళ్ళా, అయ్యా మా సంఘంలో ఈ అవసరం ఉందని ఎవరి దగ్గరికి వెళ్ళా, వారు చేసింది ఎవరంటే ఒకటే చేశారు. వాళ్ళు మిషనరీస్గా ఉన్నప్పటికీ కూడా వారి కుటుంబాన్ని విడిచిపెట్టారు, వారికి ఉన్న ధనదానాలు వదిలిపెట్టారు, వారు విద్యను వారి జ్ఞానాన్ని కూడా వదిలిపెట్టి దేవుని గురించి బ్రతకడానికి, దేవుని కొరకు అనేకలు ఆత్మను రక్షించడానికి, సంపాదించడానికి దేశం కాని దేశము, భాష కాని భాష ఆయన ఈ ప్రాంతానికి వచ్చి వారు చేసిన కార్యం అంటే మోకరించి ప్రార్థన చేశారు. వారు ప్రార్థన చేస్తున్నప్పుడు, వారు యేసుక్రీస్తు సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆ దినాల్లో కూడా అనేక రకాల హింసలు జరిగినాయి, అనేక రకాల గాయాలు జరిగినాయి, అనేక రకాల నిందలు జరిగినాయి. అయినప్పటికీ కూడా దేవుని కొరకు బ్రతకడానికి ఒక నిశ్చయత కలిగిన వారే ముందుకు సాగారు. అలా సాగిన ఆ జీవన విధానాన్ని బట్టే మనం ఈ రోజుల్లో క్రీస్తుని ఎరిగిన వారమై ఉన్నాం. ఇప్పుడు మనం క్రైస్తవులుగా జీవిస్తున్న మన మనుగడ వల్ల రాబోతున్న తరం ఏ విధంగా దేవుణ్ణి వెంబడించగలదు, రాబోతున్న తరం సంఘాలు చేరి దేవుని ఏ విధంగా ఆరాధించగలదన్న సత్యాన్ని మనం గమనించేవారుగా ఉండాలి. ఎందుకనగా దినములు చెడ్డవి, మనం ఏ సమయాన్ని ఏం జరుగుతుందో తెలియని స్థితిలో మనం ఉంటున్నాం. కనుక మన స్థితి అది దేవుని చిత్తానుసారమైన స్థితిగతులు కలిగిన వారి ఉండాలంటే దేవుని కొరకు బ్రతకగలిగిన ఆ విధేయత, దేవుని కొరకు బ్రతకగలిగిన ఐక్యత మన అందరిలో ఉండాలన్న సత్యాన్ని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపోస్తాం. ఒక సంఘ కాపరికి మరొక సంఘ కాపరికి సంబంధం లేదు, ఒక సంస్థ పెట్టిన సంస్థకి ఇంకో సంస్థకి సంబంధం లేదు. ఇది క్రైస్తవ జీవితానికి సాదృశ్యం అంటే కాదు. నువ్వు ఎక్కడి వారమైనా ఎచ్చటి వారమైనా క్రైస్తవుడిగా ఉన్నామంటే నీలో ఐక్యత కావాలి, నీలో సమాధానం కావాలి. ఈ ఐక్యత కోల్పోవటం వల్ల జరిగే సంఘటన ఏంటంటే అనేక మంది వచ్చి అనేక రకాలుగా దూషణ పాలు చేస్తున్నారు, గాయాల పాలు చేస్తున్నారు. మనందరం చూస్తున్నాం ఇప్పుడు సామాన్యంగా ఏదో ఒక భారముతోటో బాధ్యతతో లేకపోతే లోక సంబంధం ఆశతోటో సువార్త ప్రకటించని గ్రామాలకు వెళితే జరిగే సంఘటనలు ఏమిటో మనం చూస్తున్నాం. దీనికి కారణం ఏమిటి? గ్రామాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నప్పుడు అక్కడ వారిని గాయపరుస్తున్నప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు? అంటే క్రైస్తవ సేవకుని, నేను గొప్ప గొప్ప సేవకుని అనుకున్న వారు ఎవరైనా నోరిప్పుతున్నారంటే నోరిప్పలేకపోదు. కారణం ఏమిటంటే వారు ఇంకనూ అజ్ఞాన దశలోనే ఉన్నారన్న సత్యాన్ని వారు రుజువుపరుస్తున్నారు. ఆ రోజుల్లో ఒక క్రైస్తవుడికి నష్టం వస్తే అనేక మంది సహకరించేవారుగా ఉండేవారు. ఒక ఇంటిలో ఒక మరణం సంభవించిందనంటే ఆ ప్రాంతం ఉన్న బంధువులే కాకుండా ఇరుగు పొరుగు వారందరూ కూడా ఆ గృహానికి వచ్చి సహకరించే విధానం, వారిని ఆదరించే విధానం, వారిని ఓదార్పే విధానం ఆ రోజుల్లో చూస్తున్నాం. ఈ రోజుల్లో బంధువులు ఉన్నా, స్నేహితులు ఉన్నా, పుట్టి పెరిగిన ప్రాంతం అదే అయినప్పటికీ కూడా ఆ కుటుంబంలో ఏదైనా సమస్య వచ్చినా, మరణం సంభవించినా ఎవరు వస్తున్నారో ఎవరు రావట్లేదో మనం చూస్తున్నాం.
కారణమేమిటంటే అజ్ఞాన దశలోనే ఉన్నామంటానికి నిదర్శనాలు ఇవన్నీ కనపడుతూ ఉన్నాయి. దినములు చెడ్డవిగానే ఉన్నాయి, కానీ దినములు చెడ్డవని మనం అనుకుంటున్నాం, కానీ మన మనసులే చెడ్డవిగా ఉన్నాయి, మన ఆలోచనలు చెడ్డవిగా ఉన్నాయి, మన క్రియలు చెడ్డవిగా ఉన్నాయని సత్యాన్ని. ఎందుకనగా ఈ చెడ్డవాటిని కలిగి జీవించడం ద్వారా మనం శిలువ ద్వారా, శిలువ యాగము ద్వారా పొందవలసిన ఆత్మ నడిపింపును, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనం పొందలేకపోతున్నాం. మారు మనసు పొందిన అనుభవం ఉన్నా లేక రక్షణ పొందిన అనుభవం నీలో ఉన్నా, నీలో ఆత్మ లేదు అంటారు. నిదర్శనం ఏంటంటే నీ ప్రేమ చచ్చిపోయింది, నీలో ప్రేమ అనేది లేకుండా పోయింది అన్న సత్యాన్ని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపోసం. మనము పరిశుద్ధులుగా జీవించాలి. క్రైస్తవ జీవితాన్ని జీవిస్తాం. పరిశుద్ధత అంటే అందులో ఐక్యత ఉంది, పరిశుద్ధత అంటే అందులో ప్రేమ ఉంది, పరిశుద్ధత అంటే అది శ్రమను కోచగలిగినది ఉన్నది, పరిశుద్ధత అంటే సహాయ సహకారాలు అందించేదిగా ఉన్నది. ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ అంటే యేసుక్రీస్తులో నా ప్రేమ మనందరం కలిగి ఉండాలన్న సత్యాన్ని లేక. అందుకని ఒక భక్తుడు అంటాడు, మనము పరిశుద్ధమైన జీవితానికి మాదిరి ఏమిటి అని అంటే అనేక కారణాలు చెప్తున్నాడు. ఒకసారి ఆ మాట చదువుతాం. జీవితం అంటే గెలవడం. ఏం గెలవాలి? రెండవది వదులుకోవడం, పంచుకోవడం. జీవితం అంటే గెలవడం, వదులుకోవడం, పంచుకోవడం. ఏమి గెలవాలి? పరిశుద్ధాత్మ నింప, పరిశుద్ధాత్మ చేత నింపండి మనం ఏం గెలవాలి అని అంటే మన మానవుని యొక్క హృదయాన్ని గెలవాలి, పాపి యొక్క హృదయాన్ని గెలవాలి. దేవుని యొక్క వాక్యంలో మనకు అనేక యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకానికి వచ్చి పాపులుగా ఉన్న మన హృదయాన్ని ఆయన గెలుచుకున్నాడు. ఎలా గెలుచుకున్నాడు అంటే ఆయన చేసిన ప్రేమపూర్వకమైన సహకారాల ద్వారా, ఆయన చేసిన స్వస్థతల ద్వారా, ఆయన మరణించిన వారిని సైతం ఆయన తిరిగి లేపి బ్రతికించిన విధాన్ని బట్టి, ఆయన ప్రేమపూర్వకమైన ఆ నడిపింపును బట్టి పాపులుగా ఉన్న మనము ఆయన ప్రేమించే రీతిలో మన హృదయాలను ఆయన గెలుచుకున్నాడు. ఆయన గెలుచుకోవడానికి కల కారణం ఏమిటంటే మనము కూడా అటువంటి జీవితాన్ని, పాపి యొక్క హృదయాన్ని గెలిచేవారిగా మనం ఉండాలి. క్రైస్తవులుగా సంఘాలు స్థాపించిన సేవకులుగా ఉన్న మనం పాపి జీవితాన్ని గెలుస్తున్నామా, ధనవంతుల జీవితాన్ని గెలుస్తున్నామా, అధికారి జీవితాన్ని గెలుస్తున్నామా, ఎవరి హృదయాలను గెలవగలుగుతున్నామో ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాలి. నశించిపోతున్న ఆత్మలు అనేకము కొట్టుమిట్టాడుతున్నాయి లోకంలో. నువ్వు 10 సంఘాలు ఉన్న దగ్గర ఇంకో సంఘాన్ని పెట్టడానికి ఇష్టపడతావే తప్ప సంఘము లేని దగ్గర, క్రీస్తు సువార్త లేని దగ్గర వెళ్ళడానికి ఎందుకైనా ఇష్టపడవో నువ్వు గ్రహించుకోవాలి. నేరుగా క్రైస్తవులుగా జీవిస్తున్న మనం పరిశుద్ధాత్మ కలిగిన ఆ ఉన్నతమైన ప్రేరేపణ ఎలా జరుగుతుందంటే లేని ప్రాంతాలకు నడిపించేదే. సువార్త లేని ప్రాంతాలు, సంఘాలు లేని ప్రాంతాలు, నశించిపోతున్న ఆత్మలు కొట్టుమిట్టాడుతున్న ప్రాంతాలను వెతికి మనం వెళ్ళగలిగినట్టుగా దేవుని నడిపింపు కోరితే నువ్వు మోకరించి ప్రార్థన చేయి. మనందరం కూడా ఏకకంఠంతో మోకరించి ప్రార్థన చేస్తే ఆయనే నడిపిస్తాడు. మన సేవ ఎక్కడ జరగాలో, మన విశ్వాస అనేక ఆత్మలు ఎవరి కొరకు సంపాదించాలో, ఎలా సంపాదించడానికి ఆయన ఒక ఉన్నతమైన జ్ఞానాన్ని ఇస్తాన సత్యాన్ని మనం ఎరిగిన వారమై ఉండి ఆయనతో సహవాసం కలిగి పరిశుద్ధత అంటే ఏమిటనగా మనిషిని గెలవటమే పరిశుద్ధత. రెండవది జీవితం అంటే, పరిశుద్ధమైన జీవితం అంటే గెలవడం. ఏమి గెలవాలి? పాపి హృదయాన్ని గెలవాలి. రెండవది వదులుకోవడం. ఏమి వదులుకోవడం అంటే మనలో ఉన్న చెడుని వదులుకోవాలి. పరిశుద్ధత కలిగిన అనుభవం నీలో ఉండాలంటే చెడు తలంపులు కానీ, చెడు ఆలోచనలు కానీ లేకుండా వాటిని విడిచిపెట్టడమే నువ్వు పరిశుద్ధత కలిగిన దానికి నిదర్శనం. దేవుని వాక్యంలో మనము సత్యాన్ని గమనించాలి, పరిశుద్ధాత్మ కలిగిన. అందుకని పేతురు గారికి రాసిన పత్రికలో ఆయన ఖచ్చితంగా చెబుతున్నారు, అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి అన్నమాట చూస్తున్నాం. ఇప్పటికీ అజ్ఞాన దశ అంటే మనం మనుషులు నశించిపోతున్న ఆత్మలు గెలవట్ల, పాపి హృదయాన్ని గెలవట్ల, ధనవంతుల హృదయాన్ని గెలుస్తున్నావు, అధికారుల హృదయాన్ని గెలుస్తున్నావు, నాయకుల హృదయాన్ని గెలుస్తున్నావు. కానీ ఆ గెలుపు వల్ల నీ విశ్వాసము లేక దేవుని ప్రేమ నీలో ఉందో లేదో లోకము గుర్తిస్తూనే ఉంది. నీవు దరిద్రుల దగ్గరికి వెళ్ళగలవా? డబ్బు లేని వారి దగ్గరికి, నీకు సహాయం చేయని వారి దగ్గరికి నువ్వు నేను వెళ్ళి సువార్తను ప్రకటించగలవనంటే లేదు. కారణం ఏమనగా ఆత్మ నడిపింపు మనకి రాదు. యేసుక్రీస్తుని తండ్రి అయిన తన ఆత్మతో నింపి లోకానికి ఎవరి కొరకు పంపించాడంటే దరిద్రులుగా ఉన్న మనను, దీనులుగా ఉన్న మనను ధనవంతులుగా చేయటానికి ఆయన లోకానికి వచ్చాడు. ధనవంతులుగా ఉన్నవారిని దరిద్రులుగా చేయడానికి కాదు సుమ ఆయన వచ్చింది, ధనవంతులు ఉన్నవారిని దరిద్రులుగా చేయడానికి కాదు ఆయన లోకానికి వచ్చింది, దరిద్రులుగా ఉన్నవారు ధనవంతులకు చేయడానికి ఆయన లోకానికి వచ్చాడు. ఎందుకనగా దరిద్రుల కొరకే, దీనుల కొరకే తన ప్రాణాన్ని అర్పించాడు. ఆయన దీనుల కొరకే ఆయన ప్రాణాన్ని అర్పించాడు. దీనుల కొరకు ప్రాణాన్ని అర్పించిన యేసుక్రీస్తుని ఆరాధిస్తున్న మనం, యేసుక్రీస్తుని సేవిస్తున్న మనం, యేసుక్రీస్తు నామాన్ని స్మరిస్తూ అనేకమైన మేలు పొందుచు లోకమును సంపాదిస్తున్న మన జీవితంలో జరగవలసిందంటే ఆత్మ నడిపింపు ద్వారా దీనిని రక్షించడానికి, దరిద్రులను రక్షించడానికి మనం ఇష్టపడేవారికి ఉండాలి అన్న సత్యాన్ని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపోసాం. అంటే చెడు అనేది ఏమంటే ధనాపేక్షే మానవుని నాశనం చేసే చెడు.
నాయకులను ప్రేమించేదే అది నా చెడు విషయమైన సత్యాన్ని లేఖన భాగం స్పష్టంగా తెలియపోస్తుంది. ఇంకా పరిశుద్ధమైన జీవితమునకు మాదిరి జీవితం అంటే గెలవడం, మనిషి పాపి యొక్క హృదయాన్ని గెలవడం. రెండోది ఆ పాపములో ఉన్న ఆ చెడు విషయాలను వదిలిపెట్టడం. మూడోది అంటే పంచుకోవాలి. ఏం పంచుకోవాలంటే దరిద్రుడిగా ఉన్న వ్యక్తి లేక దీనుడిగా ఉన్న వ్యక్తి రక్షణ పొందిన అనుభవం కలిగిన తర్వాత లేక బాప్తిసాన్ని పొందిన అనుభవం కలిగిన తర్వాత లేక మారు మనసు పొందిన అనుభవాన్ని కలిగిన తర్వాత సంఘానికి వచ్చినప్పుడు ఆ వారి యొక్క హృదయాలు వారికి ఉన్న ఆ సంతోషాలను మనం పంచుకునే వారిగా మనం ఉండాలి. ఒక పాపి మారిన తర్వాత తన హృదయంలో ఎంత సంతోషం కలుగుద్దో, ఒక పాపి మారు మనసు పొందిన తర్వాత ఆ కుటుంబం ఎంత ఆనందాన్ని కలిగి ఉంటుందో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనగా తాగుబోతులుగా జీవిస్తున్న వారు మారు మనసు పొందినప్పుడు, మోసగాళ్ళుగా జీవిస్తున్నప్పుడు మారు మనసు పొందినప్పుడు, నరహంతకులుగా జీవించినప్పుడు మారు మనసు పొందినప్పుడు వారి హృదయంలో ఉన్న ఆనందాన్ని మనం పంచుకునేవారిగా మనం ఉండాలి. అనేక లక్షల మందితో సువార్త ప్రకటించడానికి మనం ఇష్టపడుతున్నాం. నిజమే, ఆ లక్షల మందిలో ఒక వ్యక్తి మారు మనసు పొందిన తర్వాత ఆ మారు మనసు పొందిన హృదయంలో కలిగిన ఆనందంలో మనం పాలు పంచుకునే వారికి ఉండాలంటే సాధ్యమా అన్నది మనం పరిశీలన చేసుకోవాలి. అందుకని యేసుప్రభు వారు చెప్పిన మాట ఏమిటంటే, నేను ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారు వారి మధ్యలోనే ఉంటానన్నాడు. ఎందుకు ఆ మాట అనవలసి వచ్చిందనంటే, ఇద్దరు ముగ్గురి మధ్య ఐక్యత ఉంటే ఖచ్చితంగా వారి మధ్యలో ఉంటాడు. నువ్వు 100,000 మందితో ఉండు, 40,000 మందితో ఉండు, లేక 10 మందితో ఉండు, లేక 100 మంది ఉండు, ఆ మధ్యలో ఐక్యత ఉంటే తప్ప ఆయన ఉండడానికి అవకాశం లేదు. ఖచ్చితంగా ఐక్యత అనేది ఖచ్చితంగా క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యమైనది. ఎందుకనగా క్రీస్తు తండ్రితో ఏ విధముగా ఐక్యమై ఉన్నాడో, క్రీస్తు పరిశుద్ధాత్మతో ఏ విధముగా ఐక్యమై ఉన్నాడో, అదే ఐక్యత మనము కూడా మనతో ఉన్న వారితో కలిసిన ఐక్యత కలిగిన వారమై ఉండాలి. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే, నీవు నిజంగా ఆత్మచేత నింపబడితే, నీవు నిజంగా పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందగలిగిన అనుభవం నీలో నాలో ఉండగలిగితే ఖచ్చితంగా అటువంటి సత్యాన్ని మనం గమనించగలమన్న సత్యాన్ని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపరుస్తున్నాం. కానీ దేవుని బిడ్డలుగా ఈ లోకంలో జీవించడానికి దేవుడు గొప్ప ఆధిక్యతనిచ్చాడు. పాపులుగా ఉన్న మనం, పాపములో కొట్టుమిట్టాడుతున్న మనను, చీకట్లో అంధకారమయమైన జీవితాన్ని జీవిస్తున్న మనను ఉచితముగా రక్షించుకొని ఆయన స్వాస్థ్యముగా జీవించే అనుభవానికి మనల్ని నడిపించాడు. నడిపించిన మనలను మనలో ఆయన ఇష్టపడేదంటే పరిశుద్ధతను కోరుకుంటున్నాడు. ఈ పరిశుద్ధత కలిగిన వారి వల్ల మనం జీవించాలంటే మళ్ళా పేతురు రాసిన మొదటి పత్రిక 1:14-16 చదవగా మీరు వినాలని కోరుతున్నాం. ఇక్కడ అంటాడు, నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండడని వ్రాయబడిచున్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకున్న ఆశను అనుసరించి ప్రవర్తింపగా మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులై ఉండడి అని చెప్తూ కింద పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వారిని తీర్పు తెచ్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు కనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. దేవుని వాక్యం స్పష్టంగా తెలియపస్తున్నమాట. ఆయన అంటాడు, పక్షపాతము లేకుండా క్రియను బట్టి తీర్పు తీరుస్తాడు ఆయన. ఆయన ప్రతి వారిని తీర్పు తీస్తాడు. పక్షపాతం అనేది నువ్వు ధనవంతుడవని, నువ్వు దరిద్రుడవని, నువ్వు అధికారమని, అధికారం లేనివాడవని, నువ్వు పాపివని, నీతిమంతుడని ఏ పక్షపాతం లేకుండా ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. తీర్పు తీర్చబోతున్నాడు కనుక నువ్వు ఏ స్థితిలో ఉన్నా, మనం ఏ స్థితిలో ఉన్నా, ధనవంతులుగా ఉన్నా, దరిద్రులుగా ఉన్నా, అనీతిమంతులుగా ఉన్నా, నీతిమంతులుగా ఉన్నా, లేక దుర్నీతి పనులుగా ఉన్నా, లేక పాపములు కలిగి ఉన్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుణ్ణి భయము కలిగి జీవించాలి. అందుకని అక్కడ స్పష్టంగా రాయబడిన మాట, పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వారిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు కనుక మీరు పరదేశులైనంత కాలము భయముతో గడుపుడి. అంటే ఈ లోకములో జీవించినంత కాలము మనం పరదేశులమే. ఈ లోకము శాశ్వతము కాదు. ఈ లోకము కొంతకాలానికి ముగించబోతుంది. మన శాశ్వతమైన గృహం ఎక్కడుందనంటే అది పరలోకములో ఉంది. ఆ పరలోక సంబంధమైన ఆ గృహాన్ని లేక ఆ పరలోక సంబంధమైన ఆ స్థితిగతులను మనం సంపాదించుకోవాలంటే ఈ లోకములో జీవించిన అంతవరకు కూడా క్రీస్తును పట్ల విధేయత కలిగి క్రీస్తుకు భయపడి ఈ లోకములో జీవించాలి. ఎందుకనగా అజ్ఞాన దశ వదిలిపెట్టాలి. మనం దేవుని ప్రేమ గురించి తెలియకుండా లేం, దేవుని కృపను గురించి తెలియకుండా లేం, యేసుక్రీస్తు సిలువలో మన కొరకు ఏం చేశాడో అది తెలియకుండా లేం. ఇవన్నీ తెలిసినాయి కనుకనే మనం జ్ఞానం కలిగిన వారు ఉన్నాం.
కానీ జ్ఞానవంతమైన జీవితాన్ని జీవిస్తున్న నీవు ఇవన్నీ తెలుసుకున్నావు కనుక ఆయన పట్ల విధేయత కలిగి ఆయన పట్ల భయము కలిగి ఈ లోకములో జీవించుచు చేయవలసింది ఏంటంటే 18వ వచనం పితృం పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడతారని మీరు ఎరుగురు కదా ఇది దేవుని వాక్యములో ఆయన రక్తము చేత మనల్ని విమోచించాడు ఇవి విమోచన పొందిన మనలో పరిశుద్ధత ఈ పరిశుద్ధత పొందిన మనలో మారు మనసు పొందిన పాప క్షమాపణ ఈ మా పాప క్షమాపణ పొందిన మనలో విధేయత ఉండాలి దేవుని పట్ల భయము కూడా ఉండాలి ఈ రెండు కలిగి జీవిస్తే ఆయన పక్షపాతం లేకుండా తీర్పు తీర్చినప్పుడు ఆయన కుడిపాశం చేర్చుకునే అనుభవానికి మనం రాగలం అంటే అనుభవంలోకి రాగలగాలి అంటే ఈ లోక ఆశలను విడిచిపెట్టాలి అజ్ఞాన దశలను మన ఆశలను మనం విడిచిపెట్టి మనం ద్విదేన విదేయులకు పిల్లలవలే దేవుని భయముతో ఈ లోకములో జీవించగలిగిన అనుభవంలోకి రాగనట్టుగా మన విశ్వాసాన్ని ఎందుకనగా ఆయన ఆత్మపూర్ణుడైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడైన దేవుడు మనతో ఆత్మతో నింపడానికి ఇష్టపడుతున్నాడు ఆ ఆత్మతో నింపగలనట్టుగా ఆయన చేసిన కార్యం అంటే శిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు మన కొరకు నలగొట్టబడిన ఆ శరీరం ద్వారా మనకు స్వస్థతని ఇస్తున్నాడు ఆయన చిందించిన రక్తము ద్వారా మనకు ఆత్మను ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు కనుక ఇష్టపడుతున్న ఆయన ఇష్టాన్ని మనం నెరవేర్చుచు ఆయన ఆత్మపూర్ణగా జీవించే వారిగా మనం ఉండాలంటే దేవుని పట్ల విధేయత కలిగి దేవుని భయముతో మనము లోక సంబంధమైన జీవితాన్ని విడిచిపెట్టి ఆయన వెంబడించేవారుగా ఉన్నాం దేవుడు ఆ మాటలను లేక ఈ వాక్యపు సత్యాన్ని తన ఆత్మ ప్రేరేపణ ద్వారా ఆయన ఆత్మచేత నడిపించి పోషించునుగాక మన హృదయంలో ఆ వాక్యమును ఫలింపచేయునుగాక ఆమెన్. నేను యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. దేవుని యొక్క పిలుపును బట్టి తెలుగేతర రాష్ట్రమైన కర్ణాటకలో గడిచిన అనేక సంవత్సరం నుంచి సేవ చేయుటకు ప్రభు నడిపించిన విధానం బట్టి ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. 2017 వరకు అనేక సంస్థలలో అనేక విధమైన పరిచయలు చేసి ఎన్నో ప్రార్థనల తర్వాత ప్రభు తెరిచిన ఒక ద్వారమును బట్టి హెబ్బగుడి అనే ప్రాంతంలో సౌత్ బెంగళూరులో మందిర పరిచర్య కొరకు దేవుడు ఒక చక్కటి ద్వారాన్ని తెరిచాడు. ఒక రెండు కుటుంబాలతోటి ఆ యొక్క మందిర పరిచర్యను ప్రారంభించి 2017లో తొలి దినాలలో ఈ సిటీ తెలుగు చర్చ్ అనే పేరుతో పరిచర్యను జరిగిస్తూ వచ్చాం. దేవుడు ఎంతో ఆశ్చర్యకరముగా అనేక కుటుంబాలని మందిరములో చేర్చి వచ్చాడు. తర్వాత దినాలలో పరిచర్యకు హోసేను మినిస్ట్రీస్ హోసేను తెలుగు చర్చ్ అనే పేరుతో ఈ యొక్క పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాం. హోసేను అనగా దేవుని నామములో ఒక నామము, రూపించు దేవుడు అనగా ఈనాడు మనం ఉన్నటువంటి జీవితాలు ఇలాగే ఉంటాయని కాదు, మన జీవితాలు నిత్యము దేవుని హస్తముల ద్వారా నూతనముగా రూపించబడాలి అనే ఉద్దేశముతో ఈ నామము నుంచి పరిచయం కొనసాగిస్తూ ఉన్నాం. అనేక కుటుంబాలు చర్చబట్టు ద్వారా ప్రస్తుతము అద్దెకు హాల్ తీసుకొని నడిపించబడుతున్నటువంటి స్థలము చాలకపోవటం ద్వారా మందిరం యొక్క అవసరతను బట్టి గడిచిన సంవత్సరాలలో చేసినటువంటి అనేక ప్రార్థనలు వాటికి ప్రతిగా ప్రభు ఒక స్థలమును మాకు చూపించి ఉన్నాడు. దేవుని యొక్క కృపను బట్టి భారమును బట్టి ఇక హెబ్బగుడి ప్రాంతంలో తెలుగు మరియు కన్నడ ప్రజల మధ్య మందిర స్థల సేకరణ మరియు నిర్మాణము చేయుట కొరకు ఈ గొప్ప పనిని చేయుటకు పూనుకొని ఉన్నాము. అయితే దేవుడు చూపించినటువంటి ఈ 3000 చదరపు అడుగుల స్థలమును మరి కొనుగోలు చేయుటకు, అదే రీతిగా అక్కడ మందిర నిర్మాణం చేయుటకు మీ అందరి సహకారములు విరాళములు నాకెంతగానో అవసరమై ఉన్నవి. ప్రార్థనలతో దేవుని ప్రేరేపణతో ఈ యొక్క పరిచర్యలో పాలిభాగస్తులు కావాలని ప్రేమపూర్వకంగా కోరుకొనిచున్నాను. ఒకవేళ మీ ప్రేరేపించబడిన వారు ఎవరైనా ఉంటున్నట్లయితే అందించబడుతున్నటువంటి వివరములను సంప్రదించండి. కనీసము ఒక అడుగుకైనా మీ వంతు వరకు సహకారమును అందించి లేక దేవుడు ప్రేరేపించినటువంటి కొలది ఈ పరిచర్యలో మీరు పాలుభాగస్తులై అనేక తరములకు సంవత్సరాలకి సుస్థిరంగా ఉండిపోయే ఈ దేవుని మందిర నిర్మాణ విషయంలో పాలుభాగస్తులు కావాలని కోరుకొనిచ్చు ఉన్నాం. ఇక్కడ ప్రతి ఒక్కరు పాలుభాగస్తులై ఇక్కడ మీకు ఇవ్వబడుతున్న వివరంలో మీరు సంప్రదిస్తూ మీ యొక్క ప్రేమపూర్వకమైనటువంటి కానుకలను విరాళములను అందించవలసిన కోరుకొనిచ్చున్నాం. ప్రార్థనలు చేయండి, అనేకులు తెలియచేయండి. ఈ ఘన కార్యములో ప్రతి ఒక్కరు పాలిభాగస్తులు కాండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.